తెలంగాణ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఊహించని విధంగా అడుగులు వేస్తోంది సంస్థాగతపరంగా రాజకీయంగా అనూహ్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది రాష్ట్ర పార్టీని తన కనుసన్నల్లోనే తీసుకున్న అమిత్ షా ఆసక్తికరంగా పావులు కదుపుతున్నారన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో బీజేపీ జెండా పోతవాల్సిందేనని హైకమాండ్ కంకణం కట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్రంపై కన్నేసిన ఢిల్లీ పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారు మునుగోడు రాజకీయాలపై చర్చ జరుగుతుండగానే బీజేపీ కేంద్ర నాయకత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించింది సునీల్ బన్సల్ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు రెండు వేల పద్నాలుగులో అమిత్ షాతో కలిసి యూపీ లోక్సభ ఎన్నికల్లో పనిచేశారు వీరిద్దరి కాంబినేషన్లో రెండు వేల పద్నాలుగులో యూపీలో ఊహించని రీతిలో పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ రెండు వేల పదిహేడు అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సునీల్ బన్సల్ కీలక పాత్ర పోషించారు ఆయన వ్యూహాలు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేశాయని కమలం వర్గాల వాదన తెలంగాణలో పార్టీ మరింత దూకుడుగా వెళ్లేందుకు బన్సల్ ప్లానింగ్ పక్కాగా పనిచేస్తుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు ఇది పార్టీ పరంగా మంచి పరిణామమని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికకు ముందు పార్టీ పరంగా ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు సునీల్ బన్సల్కి తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాల బాధ్యతలు కూడా అప్పగించింది బీజేపీ